అందరికి నా నమస్కారాలండి. సెవెంత్ క్లాస్ ఏపీ బ్లోజమ్స్ కొత్త టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 127 మీ దగ్గర కనుక పీడిఎఫ్ ఉంటే సెమ్ టూ దాంట్లో 55వ పేజీలో సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ అనేది ఇవ్వబడింది. ఇక్కడ మీరు గమనిస్తే సినానిమ్స్గా లెజెండరీ, సబ్లైమీ, రెస్క్యూడ్, డైలెక్ట్, లూసిడ్ ఈ పదాలు ఇచ్చారు. తర్వాత వీటిని ఏంటంటే ఆన్సర్లుగా రాయమన్నారు వాటికి సంబంధించి. ఇక లెజెండరీ అంటే గ్రేట్ అని అర్థం, చాలా గొప్పవాడు. లెజెండ్ అంటే లెజెండరీ. ఇక సబ్లైమీ, సబ్లైమీ అంటే ఉత్కృష్టము, ఇది కూడా గొప్ప అనే అర్థం. సబ్లైమీ దీనికి ఏంటంటే నికృష్ట అని ఉంటుంది కదా, అది వ్యతిరేక పదం అవుతుంది. రెస్క్యూ అంటే కాపాడడం. తర్వాత డైలెక్ట్ అంటే మాండలికం. లూసిడ్ అంటే క్లియర్, స్పష్టంగా ఉండడం. ఇక మనం చూద్దాం వీటిని. సినానిమ్స్ అనేవి ఏంటంటే అండర్లైన్ చేసి ఉన్నాయి, ఇక్కడ డార్క్ చేసి ఉన్నాయి కదా, వాటికి సమాన అర్థాలు రాయమన్నారు. గురజాడాస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈజ్ క్లియర్. గురజాడాస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈజ్ క్లియర్. క్లియర్ అంటే స్పష్టంగా ఉండడం. లూసిడ్ అన్నా స్పష్టంగా ఉండడమే. గ్రేటెస్ట్ పర్సనాలిటీ, గురజాడా ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురజాడ ఆంధ్రప్రదేశ్ నుండి. అయితే ఈ గ్రేటెస్ట్కి సమానార్థం లెజెండరీ. తర్వాత మీరు చూసినట్లే ఎక్సలెంట్. దేశభక్తి ఈజ్ సింపుల్ ఇన్ లాంగ్వేజ్ బట్ ఎక్సలెంట్ ఇన్ థాట్. ఇదేంటంటే మామూలుగా భాషాపరంగా చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆలోచన పరంగా చాలా హై లెవెల్లో ఉంటుంది. సబ్లైమీ అంటే ఉత్కృష్టము అని. ఇదేంది తెలుగు పదమేనా అంటే ఉత్కృష్టం తెలుగు పదమే, దానికి నికృష్టము ఇంకా వేరే వ్యతిరేక పదాలు ఉంటాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సేవ్డ్ మెనీ లైఫ్స్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్. సేవ్ అంటే కాపాడడం, రెస్క్యూ అన్నా కాపాడడమే. స్లాంగ్స్ అంటే యాసలు, డైలెక్ట్స్ అంటే మాండలికాలు, రెండు ఒకటే. డైలెక్ట్ అన్నా స్లాంగ్ అన్నా ఒకటే. తెలుగు ఈజ్ స్పోకెన్ ఇన్ డిఫరెంట్ స్లాంగ్స్. తెలుగుని చాలా యాసల్లో మాట్లాడతారు, అయితే దానికి మామూలుగా ఇంగ్లీష్లో డైలెక్ట్ అంటారు. డైలెక్ట్ అంటే డైలెక్టే ప్రాపర్ వర్డ్. మాండలికము అని మనం యాస అంటాం, అంటే గోదావరి యాస అని, కృష్ణ, ఈ గుంటూరు, ఈ రకరకాల యాసలు ఉంటా ఉంటాయి. గోదావరి యాసలు, తెలంగాణ యాస, ఈ విధంగా దాన్నే మాండలికాలు అని తెలుగులో రాసేటప్పుడు మాత్రం మామూలుగా అధికారికంగా రాసేటప్పుడు యాస అనరు, మాండలికము అని వ్యవహరిస్తారు. ఇక పేజ్ నెంబర్ 128లో మీకు ఆపోజిట్స్ లేదా యాంటనిమ్స్ అనేవి కనబడతాయి. పీడిఎఫ్ ఉంటే 56వ పేజీ సెమిస్టర్ 2 దాంట్లో. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ త్రూ అంటే యాడింగ్ ప్రిఫిక్సెస్, ఆపోజిట్ వర్డ్స్ యాడింగ్ ప్రిఫిక్సెస్ అనమాట. అంటే ప్రిఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ ఫామ్ చేయడం. అందులో మనం చూసినట్లయితే ఐఎం, ఐఎన్, ఐఆర్, డిస్ అనేవి ఇందులో ప్రాముఖ్యంగా ఉన్నవి అనమాట, మామూలుగా ఇచ్చినవి. జనరల్గా ఒక వ్యతిరేక పదం ఫామ్ చేయాలి అంటే దాని కైండ్ ఉందనుకోండి, దానికి వ్యతిరేక పదం క్రూయల్. అలా కాకుండా మనం కైండ్కి అన్ని యాడ్ చేసామనుకోండి, ఈ యుఎన్కి తర్వాత ఉండాలి గీత, దయచేసి గమనించండి, యుఎన్ తర్వాత ఉండాలి గీత. యుఎన్ తర్వాత ఇలా గీత ఉంటే ప్రిఫిక్స్ అని అర్థం, అట్లా కాకుండా ముందు ఉందనుకోండి సఫిక్స్ అని అర్థం, అది గమనించండి. జనరల్గా ఇప్పుడు న్యాచురల్ ఉంది, ఆర్టిఫిషియల్ అని రాయచ్చు, కానీ అన్ అనే దాన్ని కలపడం వల్ల అన్యాచురల్ అవుతుంది, కైండ్కి అన్ కలపడం వల్ల అన్కైండ్ అవుతుంది. అట్లా కూడా ఆపోజిట్స్ ఫామ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఈ పేజీలో ఇచ్చింది మాత్రం త్రూ ప్రిఫిక్సెస్ని యాడ్ చేయడం ద్వారా ఆపోజిట్ ఫామ్స్ని ఫామ్ చేయడం. వీటిని తర్వాత చూద్దాం, ముందు మనకి ఇవ్వబడిన ఎక్సర్సైజ్ అనేది చూద్దాం. చూడండి, రెగ్యులర్, బీ రెగ్యులర్ ఇన్ అటెండింగ్ క్లాసెస్. క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు రెగ్యులర్గా ఉండండి అంటున్నారు. యూ విల్ మిస్ ఏ లాట్ ఇఫ్ యు ఆర్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్కి ఇర్రెగ్యులర్ అనేది ఆపోజిట్. ఆ తర్వాత ఒబే, ఒబేకి డిస్ అనేది తగిలించడం వల్ల డిజోబే, ఇది ఒక ఆపోజిట్ వర్డ్ అయింది. జనరల్గా మనం చెప్పుకున్నాం కదా, ప్రిఫిక్సెస్ని కలపడం ద్వారా ఒక పదానికి ఆపోజిట్ వర్డ్ని ఏర్పరుస్తున్నారు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ రెస్పాన్సిబుల్, ఓకే, డోంట్ బి ఇర్రెస్పాన్సిబుల్. ఈ రెస్పాన్సిబుల్ ఎలా ఫామ్ అయింది, ఐఆర్ అనేది ప్రిఫిక్స్ అతికించడం వల్ల. జనరల్గా లీగల్ ఉందనుకోండి ఇల్లీగల్, ఐఎల్ అని వస్తుంది. ఆ విధంగా ఇవి ప్రిఫిక్సెస్ అనేవి వస్తాయి, అవి యాడ్ చేయడం ద్వారా
ఆపోజిట్ ఫామ్స్ అనేవి ఏర్పడతాయి, రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్. ఓకే, యూ షుడ్ బి వెరీ పేషెంట్, చాలా శాంతంగా సహనం కలిగి ఉండాలి. ఎనఫ్ టు అచీవ్ సక్సెస్, విజయం సాధించాలంటే చాలా పేషెన్స్ కావాలి, సహనం కావాలి. ఇది చాలామందికి ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రేపు పొద్దునే పడిపోవాలి, నోటిఫికేషన్లు ఎల్లుండికే పెట్టేయాలి, అవుట్ ఎల్లుండికే మనకు ఉద్యోగాలు రావాలి, అన్నీ పెట్టాలి. ఇట్స్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. యూ షుడ్ బి వెరీ పేషెంట్ ఎనఫ్ టు అచీవ్ సక్సెస్, ఇది నేను చెప్తుంది కాదు, టెక్స్చువల్గా మీకు కనబడుతుంది మీ కళ్ళ ముందు. యూ షుడ్ బి వెరీ పేషెంట్ ఎనఫ్ టు అచీవ్ సక్సెస్. ఇఫ్ యు ఆర్ ఇంపేషెంట్, మీకు కనుక అసహనం ఉంటే యూ మే నాట్ రీచ్ యువర్ గోల్స్. మీ గోల్స్ ఏవి కూడా మీరు అసహనంగా ఉంటే ఎప్పుడూ రీచ్ కాలేరు. ఆ అసహనాన్ని ఇంకో దాని మీద చూస్తుంటారు, లేకపోతే ఆ ఆసనం ద్వారా ఇంకోటి దానికి వెళ్ళిపోతూ ఉంటాం. స్టార్స్ ఆర్ విజిబుల్, స్టార్స్ కనబడతాయి విజిబుల్ డ్యూరింగ్ నైట్, ఎప్పుడు రాత్రిపూట. అండ్ డాష్ డ్యూరింగ్ డే, ఇన్విజిబుల్ డ్యూరింగ్ డే, పగటిపూట కనబడవు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏదైనా అసాధ్యం కానేరదు. సో వర్క్ హార్డ్ టు మేక్ ఎనీథింగ్ పాసిబుల్, కాకపోతే ఏంటంటే అది సాధ్యం చేయడానికి మనం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది సాధ్యం అవడానికి. జస్ట్ ఐఎం అనేది అతికించాం. యాన్ ఎఫిషియంట్ పర్సన్ కెన్ గెట్ ఏ జాబ్ ఈజీలీ, ఒక సమర్థుడైన వ్యక్తి ఈజీగా జాబ్ని సాధించుతాడు. బట్ యాన్ ఇన్ఎఫిషియంట్ పర్సన్ కెనాట్, ఇన్ఎఫిషియంట్ అంటే అసమర్థుడు, సామర్థ్యం లేనివాడు అని అర్థం. జనరల్గా చూడండి, ఆపోజిట్ ఫామ్ చేయాలంటే మనం చెప్పుకున్నాం, ప్రిఫిక్స్ అనేది జస్ట్ యాడ్ చేయడం వల్ల మనం ఒక ఆపోజిట్ అండర్స్టాండ్ ఉంది, మిస్ అండర్స్టాండ్. ఈజ్ అంటే చక్కగా ఉండడం, డిస్కలిపి అనుకోండి, డిసీజ్ అసౌకర్యంగా ఉండడం, రోగం అనేది ఒక అసౌకర్యాన్ని కలిగిస్తుంది, అందుకే డిసీజ్ అయింది. ఇన్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్, లీగల్ ఇల్లీగల్, లెజిట్ ఇల్లెజిట్, ఇది ఉంది. రెస్పాన్సిబుల్ ఉందనుకో, ఇర్రెస్పాన్సిబుల్, అండర్స్టాండ్ మిస్అండర్స్టాండ్, కైండ్ అన్కైండ్, పాసిబుల్ ఇంపాసిబుల్. ఈ విధంగా ఏంటంటే ప్రతి పదానికి, అంటే ప్రతి పదం అవ్వాలని కాదు, జస్ట్ మనం ఏంటంటే ఒక ప్రిఫిక్స్ ఒక పదాన్ని ముందు ఉంచడం ద్వారా ఏం చేయొచ్చు, ఒక ఆపోజిట్ని ఫామ్ చేయొచ్చు. అలా అని ప్రతి పదానికి ప్రిఫిక్స్ అంటించే మనం చేయాలా అంటే అన్నిటికి కుదరకపోవచ్చు, చాలా వాటికే కాదు, కొంతమటికి ఏవైతే మనం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది వేటికి అవి కరెక్ట్ అనే. జనరల్గా నేను చూసిన వాటిలో మనం ఎప్పుడు కూడా ఐఎల్ అనేది ఎప్పుడు కూడా ఎల్ ముందున్నప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట, లెజిట్ లీగల్ ఇలాంటి వాటికి వస్తూ ఉంటుంది. అది కానీ ఐఆర్ కూడా అంతే, ఇర్రెస్పాన్సిబుల్ వాటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐఎం ఉంది, ఇమ్మెచ్యూర్ ఇమ్మోర్టల్, మెచ్యూర్కి ఇమ్మెచ్యూర్, మోర్టల్కి ఇమ్మోర్టల్, ఆ విధంగా ఏమన్నప్పుడు ఈ చాలా ఫన్నీగా ఉంటాయి. ఐఎన్ జనరల్గా వేరే వాటికైనా వస్తుంది, ఇంజస్టీసు ఆ విధంగా.